హాయ్ అండి, వెల్కమ్ టు ద షో. లాస్ట్ ఎపిసోడ్ లో మనం పోలవరం కాటన్ శారీస్ ఎట్లా వీవింగ్ చేశారో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం పెదనాలో ఉన్నాం. ఇక్కడ కలంకృతి బ్లాక్ ప్రింటింగ్ శారీస్ ఎట్లా చేశారో తెలుసుకుందాం. మనం ఇప్పుడు పెదన కలంకారి బ్లాక్ ప్రింటింగ్ శారీస్ వర్క్షాప్లో ఉన్నామండి. ఇక్కడ దేని మీద ప్రింటింగ్ అవుతుంది, ఏ కలర్తో అవుతుంది, ఇంకేమేమి వాడుకుంటున్నారో ఆ ప్రాసెస్ని తెలుసుకుందాం. కలంకారి బ్లాక్ ప్రింటింగ్ లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అది తెలుసుకుందాం. చెప్పండి బాలు గారు, ఏంటి ఫస్ట్ ప్రాసెస్? కలంకారి ఫస్ట్ ప్రాసెస్ లో వాటిని ఉపయోగించే కలర్స్ అండి ఇవన్నీ కూడా. ఇది బ్లాక్ కలర్ అంటారండి. బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ దేంతో చేస్తారు? బ్లాక్ కలర్ వచ్చేసి మనకి ఐరన్ అండి. ఐరన్, నల్ల బెల్లం, సాల్ట్ వాటర్ ఇవన్నీ కూడా తగిన మిశ్రమంలో 21 రోజు ఒక బాన్ లో భూమి లోపల పెడతామండి. 21 రోజుకి తయారైద్ది. 21 రోజుకి తయారైతుంది. 21 రోజు అండి. 21 రోజు. ఓకే, సో ఊటీ బ్లాక్ కలర్ తయారైతుంది అన్నమాట. దాంతో ఇంకా ఇంకే వేరే వేరే కలర్స్ ఏంటో చేసుకుంటారు? రెడ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి ఇక్కడ ఉందా? ఓకే, ఇదంతా కూడా రెడ్ కలర్. ఇది రెడ్ కలర్. ఇది వచ్చి సాలం అనే ఒక మనం ఒక ఫౌడర్తో రెడ్ కలర్ వస్తుంది మనకు. ఓకే, ఫస్ట్ వాళ్ళకి ఇట్లా వస్తుందండి. చెన్నై నుండి దిగుమతి అవుతుంది మనకి. ఎక్కడ నుంచి వస్తుంది? చెన్నై నుండి అండి. చెన్నై నుంచి ఉంది అంటే చెన్నై నుంచి వస్తుంది ఈ క్లాత్. చాలా రఫ్ గా ఉంది. ఇది స్టాచ్యూ ఉంది దీనికి. ఓకే, స్టాచ్యూ. దీన్ని మనం గంజి వదిలి కొడతాను. ఒక రోజు నెల ఒక బాణలో పెట్టేసి నానబెట్టి గంజి ఉతుకుతామండి. ఓకే, ఉతికిన తర్వాత ఇట్లా మెత్తగా ఇట్లా వస్తుంది. ఓకే, ఈ సేమ్ క్లాత్ రఫ్ గా ఉంది కానీ అదంతా ప్రాసెస్ అయిన తర్వాత సాఫ్ట్ గా అయిపోతుంది అన్నమాట. సాఫ్ట్ గా అవుతుంది. సో దిస్ ఇస్ ద క్లాత్ విచ్ ఇస్ బ్రాట్ ఫ్రమ్ చెన్నై అన్నమాట. మంచిగా రుద్ది మంచిగా వాష్ చేసి సాఫ్ట్ క్లాత్ వస్తుంది. ఈ సాఫ్ట్ క్లాత్ కి మనం కరెక్ట్ గా పెడితే ఇట్లా ఫస్ట్ కరెక్ట్ తెలుసు కదండి. కరెక్ట్ అని మనం కరెక్ట్ ఓకే మిరో బిల్లు అంటారు. ఓకే, దాన్ని మనం డిప్ చేసిన తర్వాత అది దాన్ని డై చేస్తాం. మిరో బిల్లు డై చేస్తాం. డై చేస్తే ఇట్లా ఎల్లో కలర్ వస్తుంది. ఈ ఎల్లో కలర్ వస్తుంది. దీని మీద మళ్ళీ మీరు ఫస్ట్ ప్రాసెస్ మొదలైందండి. దీని మొదలైంది ఈ కలంకారీ ఫస్ట్ ప్రాసెస్ కి కరెక్ట్ అనేది ముఖ్యమండి. ఓకే, కరెక్ట్ ఎయిట్ ప్రాసెస్ లో కరెక్ట్ పెట్టుకుని ప్రింటింగ్ చేయడానికి కుదరదు. ఓకే, ఇట్లా ఈ మరుబుల్లం పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ ప్రాసెస్ ప్రింటింగ్ లోకి అట్లా వెళ్తుంది. ఓకే, సో ప్రింటింగ్ కూడా బ్లాక్ తోటి హ్యాండ్ ప్రింటింగ్ చేస్తారన్నమాట. దాని తర్వాత హ్యాండ్ కలరింగ్ కూడా మీరు అన్ని చేసేది న్యాచురల్ వాడుకుంటారు. చాలా బాగుంది. ఇదంతా సెకండ్ ప్రాసెస్ యూనిట్ అండి. ఇదంతా కూడా సెకండ్ ప్రాసెస్ యూనిట్. ఫస్ట్ అవుట్, ఫస్ట్ గద్దె కప్పు, తర్వాత అవుట్ లైన్ వేసిన తర్వాత వాషింగ్, వాషింగ్ తర్వాత బాయిలింగ్ చేసిన తర్వాత సెకండ్ ప్రాసెస్ మొదలైందండి. సెకండ్ ప్రాసెస్లో భాగంగానే ఇట ఇండిగో బ్లూ, ఎల్లో, గ్రీన్, పింక్ ఇట్లాంటి కలర్స్ అన్ని కూడా దీన్ని సెకండ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారండి. యూజ్ చేస్తారు. సో ఈ కలర్స్ మొత్తం న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్ వాడుకునేది మీరు? న్యాచురల్స్ అండి. అన్ని న్యాచురల్స్. చెట్లు వేరు నుండి, కాయల నుండి, ఆకుల నుండి, పువ్వుల నుండి కూడా మొత్తం రసాలు పిల్లి మనం దీనికి అంతా కూడా చేస్తామండి. సో మీరు న్యాచురల్ కలర్స్ అంటే ఆకు, ఫ్లవర్స్ అలాంటి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ కలర్స్ని వాడుకుంటారు అన్నమాట. సో దాట్స్ ఆర్గానిక్ ఉంది, అట్లా చేస్తున్నారు. సో ఇంకేముంది దీని ప్రాసెస్లో అది చెప్పండి. ఈ కలర్స్ వల్ల మనకి శరీరానికి ఎటువంటి హాని ఉండదండి. ఒక న్యాచురల్ కలర్స్ కదా. బట్టకి చక్కగా కాటన్ వాడతాం. కాటన్కి ఇది న్యాచురల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల శరీరానికి చాలా బాగుంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండదు. ఈ ప్రింటింగ్ మొత్తం అయ్యేది కాటన్ క్లాత్ మీద. సో ఇట్లా శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్ ఇవన్నీ చేస్తారా? అన్ని రకాలు అన్ని రకాల టాప్స్, టాప్స్ కూడా చేస్తారు. శారీస్ మీద రామాయణ్, మహాభారత్, ఎపిక్ మోడల్స్ చేస్తారు కదా, దాని గురించి చెప్పండి నాకు. ప్రస్తుతానికి తక్కువగా ఉన్నాయండి. మామూలుగా కేవలం ఏంటంటే ఫ్లవర్స్, ఇట్లా ఏదన్నా మధుబాణి బొమ్మలు ఇట్లాంటి ఇట్లాంటి బొమ్మల మీద ఎక్కువగా బార్డర్ పెద్ద బిగ్ బార్డర్ పెట్టి అలా చేస్తున్నామండి. ఓకే, Thank you.
ఎన్ని సంవత్సరం నుంచి మీ ఫీల్డ్ ఉన్నారు? 15 సంవత్సరం. ఇంకా ఎట్లా జరుగుతుంది సొసైటీ వల్ల? ఏదైనా హెల్ప్ ఉందా మీకు సొసైటీ వల్ల? సొసైటీ అంటే మా కలంగారిని ద్వారా సొసైటీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశానండి, సంఘం లాగా. అందరికీ కూడా ముందు గుర్తింపు కార్డులు ఇట్లాంటి రావాలని చూస్తున్నాం. వ్యక్తుల గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు, తర్వాత ఏదన్నా జీవిత బీమా లాంటి ఏదన్నా కలంగారి వర్కర్స్ కాలానికి. టోటల్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మీ దాంట్లో ఇక్కడ చేయడానికి? మా షెడ్లో మొత్తం 100 మంది వరకు ఉన్నారండి. ఓకే, మొత్తం మేల్ ఫీమేల్ పిల్లలు అంటే ఈ విభాగాలు ఉన్నాయి. టేబుల్స్ వర్క్, ఇట్లా పైన డైనింగ్ వర్క్, బాయిలింగ్ వర్క్, రకరకాల మీద వస్తుంది. ఓకే, సో దీనివల్ల మీకు ఎంత ఉపయోగించడం అంటే ఎంత కాస్టింగ్ అవుతుంది? వాట్స్ ద కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట దీనికి? ప్రతి శారీ ప్రతి టాప్కి ఎంత సంపాదించుకుంటారు? డబ్బులు ఎంత? డైలీ వేజెస్ అని తీసుకు ఎంత అని చెప్తే ఎంత అంటే పర్ మీటర్ వచ్చేసి 4 రూపీస్, 5 రూపీస్ అట్లా ఉంటుంది. మినిమం ఒక మనిషికి వచ్చేసి డైలీ 300 నుంచి 350 అట్లా. లేడీస్ అయితే 250 అట్లా చూసుకుంటాం. జెంట్స్కి ఎక్కువ, లేడీస్కి తక్కువ? అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంటికాడ వర్కర్ చేసుకుని లేట్గా వస్తారు, ఉదయం పడి పెట్టుకుంటారు. సో దాని ప్రకారం ఎక్కువ తక్కువ ఇస్తారా? ఎక్కువ తక్కువ వాళ్ళు చేసుకున్నది అంతేనండి ఫీజు లెక్క. ఓకే, సో అకార్డింగ్ టు అవర్స్ వాళ్ళు పని చేసేకి మీరు అంత లెక్క పెట్టి ఇస్తారన్నమాట. బాగుంది. ఇంకా ప్రాసెస్ ఏమేమి ఉందో తెలిసి చెప్తారా? ఇంకా మన సెకండ్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. సెకండ్ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్ అయిన తర్వాత వాషింగ్ చేస్తాం. వాషింగ్ చేసిన తర్వాత కూడా మొత్తం ఇక ఫుల్ తయారండి ఫినిషింగ్ యొక్క. ఈ ఫినిషింగ్ అయిన తర్వాత వాషింగ్ చేస్తాం కెనాల్లో. కెనాల్లో వాషింగ్ చేయాలి మనం ఫినిషింగ్ అయిన తర్వాత. ఎందుకు వాష్ చేస్తారు? ఆ కలర్ పోకూడదు, ఫ్రెష్నెస్ కావాలండి మనకి. డస్ట్ గిస్ట్ ఏదైనా ఉన్నా సరే పోయి బ్రైట్గా మొత్తం మన కాలంలో జాయిన్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ప్రింట్ చేసిన తర్వాత దీనికి బ్రైట్నెస్ కావాలంటే దీనికి వాష్ చేస్తారన్నమాట. గురించి చెప్పండి కదా, రెడ్ కలర్ ఇట్లా. అవును, ఇదంతా ఫస్ట్ ప్రాసెస్ లో గద్ కలర్ అంటాం అండి, రెడ్ కలర్ అండి. ఇది అవుట్ లైన్ వచ్చేసి బ్లాక్ అండి. ఇదంతా కొన్ని వాషింగ్ చేసిన తర్వాత బాయిలింగ్ చేస్తే అట్లా రెడ్ కలర్ లో వస్తాయండి మనకి. ఓకే, బాయిలింగ్ లో వచ్చేసి మాకు మెటీరియల్ ఉపయోగిస్తాం, ఆ మెటీరియల్ వల్ల రెడ్ అట్లా పైకి వస్తాయండి. లేకపోతే రెడ్ మనకి కనపడదు. ఇది ఏమో ఫస్ట్ ప్రాసెస్ లో పిల్లింగ్. ఇది ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్. దీని తర్వాత వాషింగ్ చేయాలండి. వాషింగ్ చేసిన తర్వాత బాయిలింగ్ చేయాలి. బాయిలింగ్ చేసిన తర్వాత సెకండ్ ప్రాసెస్ మొదలండి. ఓకే, దినానికి ఎంత చేస్తారు అంటే ఎన్ని మీటర్స్ ఎవ్రీ వన్ చేస్తారు? 15 మీటర్స్ అట్లా చేస్తాం. ఒక మంది 15 మీటర్స్ చేస్తారు ప్రతిరోజు? ఇప్పుడు బాయిలింగ్ సెక్షన్కి వెళ్దాం మనం. రండి. ఇది బాయిలింగ్ అండి? అవునండి. బాయిలింగ్ పేరు పొమోగ్రానేట్ తో చేస్తాం. అనాక బాయిలింగ్ అంటామండి. ఓకే, పొమోగ్రానేట్ ఒక బెరడు ఉంటుంది కదండి, ఆ బెరడు దీంట్లో వేసిన తర్వాత ఇట్లా గుడ్లన్నీ కూడా బాయిలింగ్ చేస్తే మనకి మస్టర్డ్ కలర్ వస్తుందండి. మస్టర్డ్ కలర్ ఒకసారి చూపించండి అండి ఒకసారి. అది పొమోగ్రానేట్ ఇట్లా బొమ్మగ్రనేట్ అట్లా మనం మెత్తగా ఒక మిల్లు అట్లా మెత్తగా ఆడిస్తాం. సో దిస్ ఇస్ హౌ దే ప్రిపేర్ అన్నమాట. ఇది రా మెటీరియల్. రా మెటీరియల్ చాలా న్యాచురల్ గా రా మెటీరియల్. దే యూజ్ ద అవుటర్ షెల్ ఆఫ్ ది ప్రొమోగ్రనేట్ అన్నమాట కలర్ కోసం. సో చాలా మంచిగా ఉందండి, అంటే మీరు చాలా ఆర్గానిక్ గా చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంచిగా ఉంది. ఇంకా దే యూజ్ లీవ్స్, డ్రై లీవ్స్, లీవ్స్ ఆఫ్ ది వాటెవర్ యు సే లైక్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏదైనా ఉంటే ఆ ట్రీది తీసుకొని పుట్టి దాన్ని బాయిల్ చేస్తున్నారు. ఎదుగండి ఇట్లా. సో దిస్ ఆర్ ద డ్రై లీవ్స్ విచ్ ఆర్ యూజింగ్. మనం బ్రైట్నెస్ కోసం యూజ్ చేస్తామండి. బ్రైట్నెస్ కోసం యూజ్ చేసి దీంట్లో వేసి మొత్తం విప్ చేసుకున్న మొత్తం చేసి బాయిలింగ్ చాలా టెంపరేచర్లో బాయిల్ చేసుకుని ఆ కలర్ వస్తుంది అన్నమాట. ఇది మన బాయిలింగ్ యాగ్ చాలా కీలకం అండి. యాగ్ ఉండాల్సిందండి మన అడుగు నుండి మనకి దొరికింది. జాజి ఆకు అంటాం దీన్ని. దీని తర్వాత ఏం చేస్తారండి? అయిన తర్వాత ఆరబెట్టేస్తాం అండి. ఆరబెట్టిన తర్వాత మీరు సెకండ్ ప్రాసెస్ చూసారు కదండి. అవును, సెకండ్ ప్రాసెస్ గ్రీన్ అట్లా వేస్తాం. ప్రింటింగ్ వేస్తూనే ఉంటారు బ్లాక్ ప్రింటింగ్స్ తోటి. అది అది ఆ కలర్ వాడడం కూడా న్యాచురల్ కలర్ అన్నమాట.
ఓకే బాయిలింగ్ తర్వాత ఏం చేస్తారు మీరు? బాయిలింగ్ అయిన తర్వాత వాటర్ లో కాస్త వాష్ చేస్తాం, ఒకసారి వాష్ చేసి ఆరబెట్టి సెకండ్ ప్రాసెస్ పంపిస్తామండి. ఓకే, వాష్ చేసి సెకండ్ ప్రాసెస్ కి పంపిస్తారు అన్నమాట. ఓకే, చాలా బాగుంది బాలు గారు. బాయిలింగ్ తర్వాత వాషింగ్ అంటారు. ఓకే, సో వాషింగ్ అయిన తర్వాత గుడ్డ ఆరబెడతామండి. ఓకే, ఆరబెట్టి సెకండ్ ప్రాసెస్ లోకి ఇక యూజ్ చేస్తాం. వాషింగ్ తర్వాత ఆరబెడతారు. ఒకసారి ఆ బట్ట పైన క్లిపిస్తారు. ఓకే, చూసారా ఇందాకడికి మీకు అట్లా మస్టర్డ్ కలర్. అవును, ఫస్ట్ తిరిగింది అట్లా. సో ఐ మీన్ ఆఫ్టర్ వాషింగ్ ద క్లాత్ మనకి కలర్ వస్తుంది అన్నమాట, మస్టర్డ్ కలర్ వస్తుంది. చాలా బాగుంది కలర్ కూడా, లైక్ న్యాచురల్ ఆర్గానిక్ కలర్ ఉంది కాబట్టి యూ కెన్ సీ ద థింగ్. ప్రింటింగ్ కూడా ఉంది, ప్రింటింగ్తో ఆ కలర్ కూడా ఉంది మన దగ్గరికి. ఇదిగోండి ద డిజైన్ వర్క్, ఇంకా ఆ కలర్ చాలా ఆర్గానిక్ కలర్స్ యూస్ చేసుకొని చాలా ఆర్గానిక్ ఫ్రీకో ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నారన్నమాట వీళ్ళు. కలంకరీ ప్రింటింగ్ అయిన తర్వాత దాని ఫైనల్ ప్రోడక్ట్ రీటైల్ షాప్స్ వస్తాయి, అది చూద్దాం. అక్కడ మనం మొదటి ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ బాయిలింగ్ వచ్చిన తర్వాత చూసే కదండి, ఇది ఫైనల్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఇట్లా షాప్ లోకి వస్తాయండి. షాప్ లో మనం ఇట్లా ఇట్లా పెడతాం. రీటైల్ షాప్స్ లో చాలా అమ్ముతారు, కానీ ఎక్స్పోర్ట్ ఫారిన్ కంట్రీస్ కి చాలా అవుతుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్, ఆర్గానిక్ కాబట్టి. సో ఇది శారీయా? అవునండి, శారీ అండి, సిల్క్ శారీ. ఇది సిల్క్ శారీ. ఓకే, శారీ కాబట్టి ఇదిగోండి పళ్ళు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత ఆర్గానిక్ కలర్స్ యూస్ చేశారంటే అంత బాగుంది. ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం శారీకి ఉంది ప్రింటింగ్స్. ఓకే, ఇక్కడ బార్డర్స్లో వేరే ప్రింటింగ్ ఉంది అన్నమాట. ఇదంతా కూడా డైయింగ్ వస్తుంది. ఇదంతా కూడా డైయింగ్ ప్రాసెస్? ఓకే, చాలా బాగుంది. ఎన్ని మీటర్స్ ఉంది ఇది శారీకి కూడా? 630 ఉంటుంది. 630. ఓకే, బాగుందండి. ఇంకేమేమి ఉన్నాయి సారీస్? బెడ్షీట్స్ కూడా ఉందా? కలర్ఫుల్ బెడ్షీట్స్ చాలా బాగుంది. రెడ్ కలర్ ఇది ఫ్యాబ్రిక్. ఓకే, ఇది టోటల్గా ఎన్ని మీటర్స్ ఉంది? 12 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఎక్స్పోర్ట్ చేస్తారా? బాగుంది చాలా. దీంతో డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, బెడ్షీట్స్ అవుతుంది అంతే. ఓకే, అండ్ దీని ప్రైస్ ఎంత అండి? 150 పర్ మీటర్ వరకు వస్తుంది. అంటే క్లాత్ వేరే క్లాత్ అండి, చిక్ మల్మల. ఓకే, ఇది బెడ్షీట్ అండి. ఇది ఇది బెడ్షీట్. బెడ్షీట్ ఓకే, ఇట్లా ఇది డబుల్ కాట్ అండి. ఇది మనకి డబుల్ కాట్. ఓకే, ఈ పిల్లో కలర్స్ దాని మ్యాచింగ్ ఇట్లా వస్తుంది. ఓకే, పిల్లో కవర్స్ విత్ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. అంటే టోటల్ రీటైల్ స్టోర్స్లో చాలా ఆర్గానిక్గా చాలా మంచిగా కలర్స్ వాడుకునేది మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనల్ ప్రోడక్ట్. రాజ్ కలంకారీ శారీస్ వర్క్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉంది చూద్దాం. చెప్పండి రాజ్ గారు. ఇది కలంకారీ దుప్పటా అండి. ఓకే, ఇవి బాగా పబ్లిక్ లైక్ చేస్తున్నారు. ఇది పెన్ కలంకారీ టైప్ అండి. ఓకే ఓకే, ఈ డిజైన్ మొత్తం చాలా ట్రెడిషనల్ గా ఇప్పుడు దుప్పట్టలు పోతున్నాయి రీటైల్స్ లో. మంచిది ఉందండి, చాలా బాగుంది డిజైన్. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఓకే, చాలా బాగుంది. వెరైటీగా చూస్తున్నాను, కాటన్ క్లాత్ మీద బ్లౌజ్ పీస్. ఇంకేముంది వెరైటీగా? చిన్నపిల్లలు కలంకారీలో జుబ్బాలు ఎక్కువగా ఉంటాయి. జుబ్బాలు? ఓకే, జుబ్బాలు చిన్నపిల్లల కోసం. సో మీరు ఇక్కడే స్టిచ్చింగ్ చేస్తారా? మొత్తం ఇక్కడే చేస్తుంది. చాలా బాగుంది కదా, చిన్నపిల్లల కోసం ఎంత బాగుంది కదా, పాపల కోసం చాలా బాగుందండి. కాటన్ ఫ్యాబ్రిక్ పుట్టిన పిల్లల కానిచ్చి పెద్దలు ఉదాహరణ వరకు కలంకారీలో అన్ని యూజ్ అయ్యే ప్రొడక్ట్ మా దగ్గర ఉన్నాయండి. కలంకారీలో నాజ్ కలంకారీ వర్క్స్ అన్ని ఉన్నాయి. రీజనబుల్ రేట్ అండి, మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓన్లీ వెజిటబుల్ కలర్స్, కలంకారీ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్. ఓకే, చాలా ఆర్గానిక్ కలంకారీ షర్ట్స్ ఉన్నాయండి. కలంకారీ షర్ట్స్, శారీస్, అన్ని బెడ్షీట్స్, షర్ట్స్ అన్ని వాడుకుంటారు. ఓన్లీ న్యాచురల్ కలర్స్ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్ ఎక్కువ కలంకారీ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా బ్లౌజ్ పీస్? బ్లౌజ్ పీస్. ఓకే, ఇది ఫ్రంట్ ప్యాకెట్, ఇది బ్యాక్ ప్యాకెట్, ఇది హ్యాండ్స్ అండి. ఓకే, చాలా బాగుంది. వెరైటీగా డిజైన్స్ కూడా ఉంది. ఇంకేంటి దీని స్పెషాలిటీ ఏంటి బ్లౌజ్? బ్లౌజ్ అండి, ఇప్పుడు కలంకారీ పెన్ కలంకారీ ట్రెండ్ మార్క్ అండి.
మొత్తం అన్ని పెన్ కలంకారీ చూడండి. సిల్క్ సారీస్ ఉన్నాయి. ఇది చందేరి సిల్క్ అండి. చందేరి సిల్క్ సారీ. చందేరి సిల్క్ మీద కలంకారీ ప్రింటింగ్ చేస్తున్నాం అండి. ఓకే బాగుందంటే ఇంత డిజైన్స్ ఆర్గానిక్ కలర్స్ వాడుకున్నాను. వెరైటీ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తేలిగ్గా ఉంటాయండి. చాలా లైట్గా ఉంది. అదైతే నిజంగానే బ్లాక్ కాటన్ సారీ. ఇది సారీయా? కాటన్ సారీ అండి. కాటన్ సారీ. ఇది కలంకారీ పెన్ కలంకారీ టైప్ అండి. ఇది ఇంట్లో డైయింగ్ కలర్స్ ఉంటుంది. మొత్తం న్యాచురల్ కలర్స్ అండి. చూడటానికి చాలా బాగుంటాయి. అందరూ పబ్లిక్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. ప్యూర్ కాటన్. ఇది ప్యూర్ కాటన్ మీద కలంకారీ వర్క్ చేస్తాం. ఇది పల్లో పికాక్స్ వస్తుంది. బ్లౌజ్ ఏమో లైట్ కలర్ వస్తుంది. బ్లౌజ్ లైట్ కలర్ వస్తుంది. బ్లౌజ్ లైట్ కలర్ వస్తుంది. లైట్ క్రీమ్ కలర్ బ్లౌజ్. ఇది కలంకారీ డ్రెస్ అండి. చిన్నపిల్లల డ్రెస్. 5 సంవత్సరాల్లో పిల్లలకి వస్తుంది కలంకారీ డ్రెస్ అండి. ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసామండి. మా షాప్లోనే దొరుకుతాయండి. ఇవి స్టిచ్చింగ్ చేసినాము. కలంకారీ న్యాచురల్ కలర్స్. న్యాచురల్ కలర్స్. మీ స్పెషాలిటీ ఇంకేముంది కలంకారీ డిజైన్స్లో మీ షాప్లో? ఇంకేంటి? ఇది కొన్ని ఐటమ్స్ మా దగ్గరే దొరుకుతాయండి. మేము స్టిచ్చింగ్ చేసాము. ఇది బయట కూడా దొరకవు. ఇలాంటి స్కర్ట్లు కూడా ఉంటాయి. తర్వాత అన్ని రకాలు కొన్ని దొరుకుతాయండి మా దగ్గర. స్కర్ట్ కూడా ఉంది. ఓకే. ర్యాప్ అరౌండ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు అన్నీ దొరుకుతాయి మా దగ్గర. ఈ చిన్న పర్స్ అండి. ఇది షోల్డర్ బ్యాగ్ చిన్నపిల్లలు వేసుకోవడానికి. బాగుంది. అంటే వెరైటీగా కాలేజ్ స్టూడెంట్స్ యూ అన్ని ఐటమ్స్ తయారు చేస్తున్నాం అండి. ప్రత్యేకంగా మా షాప్లో నాజ్ అంటే అరుదైనది, ఎక్కడా దొరకనిది అని అర్థం. నాజ్ అంటే ఈ షాప్లో మా షాప్లో దొరుకుతుంది. ఏదైనా ఏ వస్తువు అయినా మా దగ్గర ఒకటి ఉన్నది, వేరే వాళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా ఒక ఐటమ్ మా దగ్గర ప్రత్యేకత ఉంటుంది. అది అన్ని మీరు అన్ని చూపిస్తాం మీకు. అది ఈ గ్యారంటీ ప్రింట్స్ అండి. బ్లాక్ ప్రింటింగ్ కలర్ పోతే షింక్ అవుతుంది. చాలా వెరైటీగా ఉంది. అంటే పౌచెస్ ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ యూత్ కోసం చాలా మంచిగా ఉంది. ఆర్గానిక్గా ఉంది కలర్స్ కూడా. నాజ్ గారు, మీ షాప్ పేరు కూడా నాజ్ ఉంది, దాని మీనింగ్ ఏంటండి? నాజ్ అంటే నాజ్ అనేది అరుదనేది అండి. అరుదనేది ఎక్కడా దొరకనేది అని అర్థం అండి. నాజ్ అంటే రేర్ అనమాట. మా షాప్లో దొరికిన వస్తువులు వేరే చోట దొరకవు. అవి మేమే ఓన్గా తయారు చేస్తాం. అదే నాజ్ అంటే స్పెషాలిటీ. నాజ్ అంటే స్పెషాలిటీగా అంటే యూనిక్నెస్ వాట్ ఇస్ సీన్ ఇన్ ద షాప్ అనమాట. చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ నాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా యూత్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు నా స్టిచ్చింగ్ వర్క్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ ఏమేం జరుగుతుంది నాజ్ గారు చెప్పండి. ఇక్కడ కలంకారీ నైటీస్ అండి, బ్యాగ్స్, స్కర్ట్స్ అన్ని చేస్తారండి. మొత్తం వీటి అన్ని కుడతారు వీళ్ళు. ఓకే, వీళ్ళే కుడతారు అన్నమాట. అన్ని చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు. మొత్తం అన్ని స్టిచ్చింగ్ ఇక్కడే చేస్తారు. ఓకే, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. కలంకారీ నైటీస్, బ్యాగ్స్, కలంకారీ షర్ట్స్, పంజాబీ డ్రెస్ ఆర్ బ్లౌజ్లు అన్ని కలంకారులు ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ చేస్తాం అండి ఓన్ గా. సో ఇదే మీ వర్క్ షాప్? వర్క్ షాప్ కస్టమర్ కి సాటిస్ఫై అయ్యేటట్టు ఎలా కావాలంటే అలా కుడతాం అండి. ఓకే, సో స్టిచ్చింగ్ ఇక్కడే మీరే చూసుకుంటారు. చాలా బాగుంది స్టిచ్చింగ్ వర్క్ షాప్ కూడా. సో చాలా బాగుంది నాజ్ గారు, మీ స్టిచ్చింగ్ వర్క్ షాప్ కూడా చిన్నదని చాలా బాగుంది. ఇక్కడే మీరు చేస్తారు కాబట్టి ఇట్స్ అ యూనిక్నెస్ అనమాట మీ నాజ్ దానికి. సో చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.